ఎటువంటివి జరుగుతున్నాయి, ఎంత పెద్ద స్థాయిలో జరుగుతున్నాయని కూడా రాష్ట్రంలో ప్రతి ఒక్కరు కూడా మాట్లాడుతున్నారు. మరి నారాయణ గారు గతంలో వచ్చినప్పుడు మనకి ఇంత కొత్త పెన్షన్ వచ్చి పరిస్థితి చూసి వెళ్ళ వెంటనే కూడా 3000 పెన్షన్లు ఇచ్చారని సంగతి కూడా మీ అందరికీ తెలిసిందే. మరి అదేవిధంగా ఇందాక పెద్దలు చెప్పినట్టుగా రోడ్ వైడింగ్ తప్పకుండా జరుగుతుంది, దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. ముఖ్యమంత్రి గారు వచ్చినప్పుడు తేల్చిన ఆయన నోటితోటి ఆయనే చెప్పించేలాగా మనం అందరం కూడా ఆయనకి రిప్రజెంటేషన్ ఇవ్వబోతున్నాం. కాబట్టి నంద్యాల పట్నంకి తప్పకుండా రోడ్ వైడింగ్ అనేది జరుగుతుంది. అదేవిధంగా చాలా మంది అంగన్వాడి టీచర్లు కూడా కొంతమంది మాకు ఇల్లు లేవని చెప్పి నన్ను వచ్చి కలవడం కూడా జరిగింది. కాబట్టి తప్పకుండా మీకు ఎటువంటి ఇబ్బందులు లేక మీకు ఎవరికైతే ఇల్లు లేదో వాళ్ళందరికీ ఇల్లు కట్టించే బాధ్యత కూడా మరి నారాయణ గారు కూడా మేము కూడా తీసుకుంటామని కూడా మీకు తెలియజేస్తున్నాము. కొన్ని ఇబ్బందులు కూడా మీరు చెప్పడం జరిగింది. కొన్ని అంగన్వాడి సెంటర్స్ అయితే మనకి గ్రామ స్థాయిలో చూసుకుంటే సరిగ్గా ఫెసిలిటీస్ కూడా కొన్ని అయితే ఆడగడ్డలు నేను చూసిన సమస్యలు చెప్తున్నాను. కొన్ని గ్రామ స్థాయిలో ఫెసిలిటీస్ బాగాలేమని కూడా అనుకుంటున్నారు. తర్వాత రేషన్ కూడా మీరు స్టేట్ కోఆపరేషన్ తెచ్చుకుంటున్నారు, అదే విధంగా రేషన్ తెచ్చుకుంటారు. పెద్దగా ఒక్కసారి అలవాటు అయితే ఆల్రెడీ 7 ప్రాజెక్ట్స్ చేస్తున్నారు. సో ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. మీకు కొత్తగా వస్తుంది కాబట్టి కొంచెం మీరు దాన్ని చూసి భయపడుతున్నారు, అలవాటు అయిపోతే అదేం పెద్ద పని. మీరు అన్నట్లు కొన్ని అడిషనల్ వర్క్స్ మనం చేయడానికి కలెక్టర్ గారితో కూడా మనము మాట్లాడదాము, అది తప్పకుండా మనం చేయగలుగుతాం. మనం ఈ కార్పొరేషన్ లో కొన్ని డౌట్ లేకుండా ఒక్కొక్కరి దగ్గర 2.5 కోట్ల అప్పు 10 కోట్లు పెంచా డైరెక్ట్ నాలుగు సంవత్సరాలు 2.5 కోట్లు చెప్పా. మీరు అప్పు ఇవ్వండి, నేను తర్వాత సీఎం దగ్గర తెప్పిస్తాను. వాళ్ళు 2.5 కోట్లు అక్కడ 10 కోట్లు ఇస్తే దాంతో మెటీరియల్ అన్ని ఇచ్చి ఫౌండేషన్ స్టార్ట్ చేశారు. మొన్న ఈ మధ్య ఒక 2 మంత్స్ బ్యాక్ సీఎం తో మాట్లాడతాను, నేను ఫౌండేషన్ స్టార్ట్ చేశారు సార్, సక్సెస్ఫుల్ గా ఉంది కదా, వాళ్ళకి ఏదైనా కొంత డబ్బులు ఇస్తే ఇంకా బెటర్గా చేస్తారన్నా. ఎంత కావాలి నారాయణ అన్నాడు, ఒక 50 కోట్లు రిలీజ్ చేస్తే వాడు బాగా చేస్తారు. ఇమీడియట్ రిలీజ్ చేశారు, ఈ రిలీజ్ 50 కోట్లు. ఇప్పుడు మీ అంగన్వాడీకి మినిస్టర్ గారితో మాట్లాడి ఆ ప్రాబ్లం మీకు లాగా చేస్తాను. ఓకే అంటే మా మేడం గారు ఎల్కేజీ యూకేజీ నచ్చలేనప్పటికి కొంచెం ఫస్ట్ భయం అయింది. మేడం మన జరిగిన ట్రైనింగ్ గురించి చాలా బాగుంది.